హార్దిక్ పాండ్యా టీమిండియాకు కీలక ప్లేయర్, వైట్ బాల్ ఫార్మాట్ లో ఫ్యూచర్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. రోహిత్ వారసుడు పాండ్యానే అనే చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉంది. ఇప్పటికే రోహిత్ అందుబాటులో లేని సమయంలో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. T20 వరల్డ్ కప్ తర్వాత జరిగిన బైలేటరల్ సిరీస్ లో కెప్టెన్ గా నిరూపించుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ లో వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు. కాకపోతే ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గాయపడ్డాడు. ఆ తర్వాత హార్దిక్ మళ్లీ బరిలో దిగలేదు. కీలకమైన టోర్నీలకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్లో బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాడు. నేరుగా ఐపీఎల్లోనే ఆడబోతున్నాడు. దీంతో పాండ్యాపై విమర్శలు పెరుగుతున్నాయి. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. డొమెస్టిక్ టోర్నీల్లో ఆడకపోవడం పైన దుమారం రేగుతోంది. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ స్పందించాడు. డొమెస్టిక్ టోర్నీలు అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడకుండా నేరుగా ఐపీఎల్లో బరిలో దిగడమేంటని ప్రశ్నించాడు. గుజరాత్ టైటన్స్ నుంచి పాండ్యాను తీసుకోవటం పైన స్పందించాడు. ముంబై ఇండియన్స్ తొందరపాటు నిర్ణయం తీసుకుందా, కెప్టెన్ గా నియమించడం సరైన నిర్ణయమేనా అనిపిస్తోంది అన్నాడు. నేరుగా ఐపీఎల్లో ఆడడాన్ని ఎలా అభివర్ణించాలో తెలియడం లేదన్నాడు. ఐపీఎల్తో డబ్బులు సంపాదించడం తప్పేమీ కాకపోయినా ముందుగా రాష్ట్రానికి దేశానికి ప్రయారిటీ ఇవ్వాలన్నాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్కే ప్రయారిటీ ఇస్తున్నారన్నాడు. ఐపీఎల్తో పాటు జాతీయ జట్టు కూడా ముఖ్యమనే భావన కొందరిలో కనిపించడం లేదన్నాడు. దేశం తరపున ఆడడాన్ని గర్వంగా భావించాలి అన్నాడు. కొందరు మాత్రం లీగ్ మీదే దృష్టి పెడుతున్నారన్నాడు. డొమెస్టిక్ మ్యాచ్లు, అంతర్జాతీయ మ్యాచ్ల నుంచి రెస్ట్ తీసుకుని ఐపీఎల్ కోసం నెల రోజుల ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు అని అసహనం వ్యక్తం చేశాడు. అలాగని తానేమీ ఫ్రాంచైజీ క్రికెట్ను వదిలేయమని చెప్పడం లేదన్నాడు. ఐపీఎల్తో పాటు దేశానికి, రాష్ట్రానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రమే చెబుతున్నానన్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా తొలిసారి బరిలో దిగబోతున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ తరపున పాండ్యా ఆడాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. గతేడాది ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. ఈసారి ఆల్ క్యాష్ డీల్లో భాగంగా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తీసుకుంది.